నందిగామలో 20 రోజులుగా అమరావతి కోసం జరుగుతున్న నిరసన దీక్ష శిబిరాన్ని మాజీ శాసన సభ్యురాలు శ్రీమతి తంగిరాల సౌమ్యతో కలిసి శ్రీ దేవినేని ఉమామహేశ్వరరావు సందర్శించి వారికి తన సంఘీభావం తెలియజేశారు. అనంతరం నందిగామ పట్టణంలో జరిగిన బైక్ ర్యాలీలో దేవినేని ఉమామహేశ్వరరావు, తంగిరాల సౌమ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవినేని మాట్లాడుతూ జీఎన్ రావు కమిటీ నివేదికలోని అంశాలను ప్రభుత్వం తొక్కిపెట్టి నివేదికను బయట పెట్టకుండా ప్రజలను మభ్యపెట్టి విశాఖకు రాజధానిని తీసుకువెళ్లాలని ప్రయత్నించారని, కానీ హైకోర్టు నిర్ణయంతో నివేదికలోని అంశాలు వెలుగులోకి వచ్చాయని, ప్రతి ఒక్కరూ కమిటీలోని అంశాలను గ్రామాలలో వివరించాలని కోరారు. జగన్మోహన్ రెడ్డికి సంబంధించి 10,000 ఎకరాలు ఉన్నాయని, వాటిని ఎలా మార్కెటింగ్ చేసుకోవాలి అని పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో 6 గంటల పాటు ఏకాంత చర్చలు చేశాడని దేవినేని అన్నారు. విశాఖలో గత 8 నెలలుగా చేతులు మారిన 52,000 ఎకరాలలో 32,000 ఎకరాలు జగన్ వారి నేతలు కొనుగోలు చేశారని, విశాఖ పట్టణానికి వచ్చిన కంపెనీలను భయపెట్టి వెళ్లగొట్టి పారిశ్రామికవేత్తలను భయభ్రాంతులకు గురిచేసి భూదందాలు చేస్తున్నారని దేవినేని విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసిన అమరావతి రాజధానిని శాసన మండలి చైర్మన్ షరీఫ్ సెలెక్ట్ కమిటీకి పంపి నిలబెట్టారని దేవినేని కొనియాడారు. 13 జిల్లాల ప్రజలు రాజధానిగా అమరావతి కొనసాగాలని కోరుతున్నారని, రాజధానిగా అమరావతి కొనసాగుతుందని, ప్రభుత్వం ప్రకటించే వరకు ఈ ఉద్యమం కొనసాగుతుందని దేవినేని అన్నారు.